నర్సీపట్నంలో గంజాయి ముఠ హల్చల్ చేసింది. పోలీసులు వెంబడిస్తుండడంతో వారు ప్రయాణిస్తున్న కారుకు అడ్డొచ్చిన వారిని గుద్దుకుంటూ 10 నిమిషాలు పట్టణంలో అలచడి సృష్టించారు. చింతపల్లి నుంచి గంజాయి కొనుగోలు చేసిన స్మగ్లర్లు కారులో మహారాష్ట్రకు తరలించే క్రమంలో నర్సీపట్నం చేరుకున్నారు. తనిఖీలు జరగొచ్చనే అనుమానంతో కారును వేగంగా నడుపుతూ వెళ్తుండగా గమనించిన నర్సీపట్నం ట్రాఫిక్ పోలీసులు కారును వెంబడించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కారును వేగంగా నడుపుకుంటూ అడ్డొచ్చిన వాటిని గుద్దుకుంటూ వెళ్లారు. ముందు స్మగ్లర్లు, వెనుక పోలీసులు సినిమాలో స్టేజింగ్ సీన్ను తలపించారు. ఎటు పోలేని స్థితిలో స్మగ్లర్లు కారును వదిలి బొడ్డపల్లి వంతెన వద్ద కాలువలో దూకేశారు. అప్పటికే స్థానికులు పెద్ద ఎత్తున చేరడంతో పోలీసులకు వారు చిక్కారు. సంబంధించిన మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, నర్సీపట్నంలో మాదక ద్రవ్యాల ముఠ పట్టుబట్టడం జరిగింది. ముఖ్యంగా గంజాయిని విశాఖ ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి చింతపల్లి లంబసింగి ప్రాంతాల్లో సేకరించినటువంటి ఈ గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారు మహారాష్ట్ర చెందిన ముఠ. ఈ ముఠాని నర్సీపట్నం పోలీసులు సస్పెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం నుంచి వస్తున్న సమయంలో అక్కడ ఉన్న వాహనాలు తనిఖీ చేస్తున్నటువంటి పోలీసులు ఆ వాహనాన్ని ఆపటంతో ఆ వాహనాన్ని ఆపుకోకుండా మరింత వేగంగా వెళ్ళిపోవటం గమనించినటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి సివిల్ పోలీసులు కూడా వాళ్ళు అటు ద్వారా సమాచారం అందించారు. ఈ దీంతో ఒకవైపు నుంచి ట్రాఫిక్ పోలీసులు, మరొక వైపు నుంచి జనరల్ పోలీసులు అందరూ కూడా నర్సీపట్నం ప్రధాన రహదారి మీద కాపలా కట్టడం జరిగింది. దీంతో పాటు ఆ వాహనం ఎవరైతే ఈ మహారాష్ట్ర సంబంధించిన స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళు వాహనం అతి వేగంగా వెళుతూ రోడ్ల పక్కన ఉన్నటువంటి ఆ సామాన్య ఈ పాదచారులతో పాటు ద్విచక్ర వాహనాలను ఢీకొంటూ కూడా వెళ్ళటం జరిగింది. సో మరింత అనుమానం పోలీసులు రావడంతో ప్రత్యేకమైనటువంటి ఈ పోలీసు వాహనాలతో కూడా వాళ్ళని వెంబడించడంతో గత్యంతరం లేని ఈ స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కాలువ నుంచి ఒక చెరువు భాగంలోకి వాహనాన్ని పిలిచేశారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూడా అందులో నుంచి నీళ్లలోకి దూకేయడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఈ పోలీసులు కేసింగ్ చూసినటువంటి గ్రామస్తులు అక్కడికే ఆ చెరువు దగ్గరికి చేరుకోవడంతో ఆ చెరువులో దూకేసిన నీళ్లలో ఉన్నటువంటి స్మగ్లర్స్ ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు పక్కన సివిల్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చుట్టూ ప్రజలు ఉండడంతో వాళ్ళు మరొక మార్గం లేక వాళ్ళు అక్కడ స్థానికులు అదేవిధంగా పోలీసులు కూడా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇద్దరిని పట్టుకున్నారు. మరికొంతమందిని వాళ్ళు ఈ ఒక్కసారి వాహనంలోకి దిగి పారిపోవడం వల్ల ఎక్కడ వెళ్ళారో తెలియలేదు. వాళ్ళు కూడా గాలిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ప్రధానమైన వాహనంలో ఈ గంజాయితో పాటు స్మగ్లర్స్ కూడా పట్టుకుని దీని ప్రధాన సూత్రధారులు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో నర్సీపట్నం పోలీసులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ. రామకృష్ణ, రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.